Welcome students. Today I am going to tell you about the lesson, senior inter lesson, The Secret of Work. This is written by Swami Vivekananda. Before going to lesson, we have to know about our author. A versatile genius of India, Swami Vivekananda, 1863 and 1902 was born in Calcutta. On 12th January 1863, a versatile genius. Versatile means he is genius in all. He can do anything. He is capable of all things. అంటే చాలా తెలివైనటువంటి వ్యక్తిని మనం వర్సటైల్ జీనియస్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఏ విషయాన్నైనా సునాయసంగా నేర్చుకోవడం చెప్పడం ఇలాంటివి చేయగలరు. ఈయన 1863 పుట్టి 1902 ఈయన చనిపోవడం జరిగింది. వాజ్ బోర్న్ ఇన్ కలకత్తా ఆన్ 12th January 1863. 12th జనవరి రోజున 1863 పుట్టారు. హిజ్ ఒరిజినల్ నేమ్ వాజ్ నరేంద్రనాథ్ దత్తా. ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్తా. హిజ్ ఫాదర్ విశ్వనాథ్ దత్తా వాజ్ ఈయన అటార్నీ ఆఫ్ కలకత్తా హైకోర్టు. ఈయన కలకత్తా హైకోర్టులో ఒక న్యాయవాదిగా పనిచేసేవారు. హిజ్ మదర్ వాజ్ భువనేశ్వరీదేవి. ఇతని యొక్క తండ్రి పేరు భువనేశ్వరీదేవి. హిజ్ టాలెంట్ అండ్ పర్సనాలిటీ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ పేరెంట్స్. హి స్టడీడ్ హిజ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్ ఎట్ కలకత్తా. ఈయన అండ్ అప్టైన్డ్ బిఏ డిగ్రీ ఫ్రమ్ ద ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా. ఇతని యొక్క టాలెంట్ పర్సనాలిటీ రెండు కూడా తల్లిదండ్రుల వలన ఇతనికి రావడం అనేది జరిగింది. అతను చదువు అనేది మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో చదివారు, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా. అలాగే బిఏ డిగ్రీ ఈయన ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి తీసుకున్నారు, కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి. He was very eager to see God face to face. Ina entasepu devunni face to face chudalani aatrutto undevaru. In 1881 he became a disciple of Ramakrishna Paramhamsa and received enlightenment. In 1881 samvatsaramlo ekkadiki Ramakrishna Paramhamsa gari daggariki velli enlightenment ni అంటే జ్ఞానాన్ని పొందడం అనేది జరిగింది. ఆయన యొక్క శిష్యుడిగా ఆయన దగ్గర చేరడం అనేది జరిగింది. హీ వాజ్ నేమ్డ్ యాజ్ స్వామి వివేకానంద. అప్పుడే ఈయన నరేంద్రనాథ్ దత్తా నుంచి స్వామి వివేకానందగా ఆయన యొక్క పేరు కూడా మార్చుకోవడం జరిగింది. ఈవెన్ హీ వాజ్ బికేమ్ ఏ మాంక్. తర్వాత ఈయన సన్యాసిగా అవ్వడం జరిగింది. హీ వాజ్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ ఎట్ ద పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ ఇన్ చికాగో ఇన్ 1893. ఈయన ఇండియా తరఫున రిప్రజెంటేటివ్గా అంటే ప్రతినిధిగా పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్కి చికాగోలో 1893 ఈయన అక్కడ సభలో పాల్గొనడం అనేది జరిగింది. హిజ్ కాల్ టు ద నేషన్ వాజ్ ఎ రేజ్ ఎ వేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. అంటే మనం అనుకున్నది సాధించే వరకు ఎంతసేపు మేల్కుగానే ఉండండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. హిజ్ వర్క్స్ వర్ కంపైల్డ్ టు ఫార్మ్ ఏ 9 వాల్యూమ్ సెట్ ద కంప్లీట్ వర్క్ ఆఫ్ స్వామి వివేకానంద. ఇతను రాసినటువంటి రచనలన్నీ కూడా ఇతన్ని 9 వాల్యూమ్స్ సెట్గా చేశారట. దాని పేరే ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద. ఇన్ ద ఎస్సే ద సీక్రెట్ ఆఫ్ వర్క్ హీ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ వర్క్. ఈ ఎస్సే సీక్రెట్ ఆఫ్ వర్క్లో ఆయన నేచర్ ఆఫ్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద థింగ్స్ దట్ గైడ్ ద కాండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద డైరెక్ట్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్. ఎస్సే అనేటువంటి సీక్రెట్ ఆఫ్ వర్క్లో నేచర్ ఆఫ్ వర్క్ గురించి అంటే పని యొక్క స్వభావాన్ని గురించి నేను చెప్పడం అనేది జరిగింది. అతను చేసే పనులను బట్టే మనిషి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఇంకో విధంగా చూస్తే ఏ విధంగా మనుషుల యొక్క దుఃఖాన్ని ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అబౌట్ ద లెసన్. ఇన్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ వివేకానంద సేస్ దట్ ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కాంట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. ఈ సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేటటువంటి ఎస్సేలో
ఏం చెప్తున్నారు వివేకానంద గారు అంటే చూసుకుంటే కనుక మనం ఫిజికల్గా హెల్ప్ని చేయడం వలన ప్రజల్లో ఉండేటటువంటి దుఃఖాన్ని మనం ఏమి పోగొట్టలేము, అంటే సహాయం చేయడం వల్ల ఏ విధంగానూ మనం వాళ్ళ యొక్క దుఃఖాన్ని పోగొట్టలేము. అన్లెస్ మ్యాన్స్ క్యారెక్టర్ ఇస్ చేంజ్డ్, హిజ్ మిజరీస్ విల్ నాట్ బి సాల్వ్డ్. అలాగే మనిషి యొక్క ప్రవర్తన కనుక మారకపోతే కనుక అతని యొక్క దుఃఖం అనేది ఎప్పుడు కూడా సాల్వ్ అవ్వదు, పోదు అని చెప్పి చెప్తున్నాడు. ద ఓన్లీ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్ కంటిన్యూ. మరి ఎలా పోతుందండి అంటే మనుషులను ఎంతసేపు పరిశుద్ధంగా చాలా మంచివాళ్ళుగా తయారు చేయడమే ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. ఈ ఫీల్స్ దట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ ద హ్యూమన్ మిజరీ. మరి ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్లనే మనకి ఏదైతే మిజరీ దుఃఖం కలుగుతుందో మనుషుల యొక్క దుఃఖానికి మొట్టమొదటి మేజర్ ముఖ్యమైనటువంటి కారణము అజ్ఞానం అని చెప్తున్నాడు. ఎవ్రీ వన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ స్పిరిచువల్లీ ఎన్లైటెన్డ్. ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి, విద్యావంతులై ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. హి యూజ్డ్ ద వర్డ్స్ ఆఫ్ భగవద్గీత టు సజెస్ట్ టు వర్క్ కంటిన్యూస్లీ. అది చెప్పడం కోసం ఈయన ఏం చెప్తున్నారు, భగవద్గీతలో ఉండేటటువంటి కొన్ని వర్డ్స్ని ఈయన చెప్పారు. ఏం చెప్తున్నారంటే కంటిన్యూస్గా వర్క్ చేసుకోండి అని చెప్పి ఆయన సలహాని ఇస్తున్నారు. వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ దట్ ఎవ్రీ వర్క్ మస్ట్ నెసరీలీ బి ఏ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, బట్ వీఆర్ ఆర్డర్డ్ టు వర్క్ వితౌట్ ఇంటరప్షన్. వివేకానంద గారు ఇక్కడ ఏమి చెప్తున్నారు అనేది చూస్తే కనుక మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఈ రెండు కూడా సమ్మిళితమై ఉంటాయి. కానీ ఏమి మంచి ఉంది అని చెడు ఉన్నదని అని మానేయకుండా ఎటువంటి అంతరాయము లేకుండా, ఇంటరప్షన్ అంటే అంతరాయం, అంతరాయం లేకుండా పని చేస్తూనే ఉండమని చెప్పి చెప్తున్నారు. ద వర్డ్ సంస్కార మీన్స్ ఇన్హెరెంట్ టెండెన్సీ. సంస్కారం అంటే అంతర్గతంగా మనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బిహేవియర్. అంటే మనం ఒక పని చేయాలని అనుకున్నాం అనుకోండి, ఆ పని ఆ విధంగానే చేయాలని చెప్పి మనం అనిపించడం, మనలో ఉండేటటువంటి అంతరంటే మంచి చేయాలని ఆలోచించేవాడు మంచే చేస్తాడు, అది వాడి యొక్క అంతర్గతంగా ఉండేటటువంటి టెండెన్సీ. ఒక విషయాన్ని ఈ విధంగా చేయాలి, లేదా ఈ విషయంలో ఈ విధంగా బిహేవ్ చేయాలి అని చెప్పి చెప్పడాన్ని మనం ఈ విధంగా చెప్తాం. వాట్ ఎవర్ ద యాక్షన్ వీడు విచ్ ఈజ్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ లీవ్స్ కంటిన్యూస్ ఇంప్రెషన్ ఇన్ అవర్ మైండ్ అండ్ దే డోంట్ డై అవుట్ ఎంటైర్లీ. మనం ఏదైనా యాక్షన్ చేసాం, ఒక పని చేసాం, ఒక చర్య చేసాం అనుకుంటే కనుక అది మంచిదై ఉండొచ్చు లేకపోతే చెడ్డదై ఉండొచ్చు, కానీ దాని యొక్క ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఆ ముద్ర మన యొక్క బ్రెయిన్లో పడిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ దే డోంట్ డై అవుట్ ఎంటైర్లీ, అది పూర్తిగా దాన్ని మనం మార్చలేము. ద క్యారెక్టర్ ఆఫ్ పర్సన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద సమ్ టోటల్ ఆఫ్ దీస్ ఇంప్రెషన్స్. మరి ఇలాంటి ఒక పర్సన్ యొక్క వ్యక్తిత్వం మీద ఒక మంచి ప్రభావం కానీ చెడు ప్రభావం కానీ అతని మైండ్లో ఉండేటటువంటి ఆ ఇంప్రెషన్స్ వల్లనే అతని యొక్క ప్రభావం అనేది రూపుదిద్దుకుంటుంది క్యారెక్టరు అని చెప్పి చెప్తున్నాడు. ఇఫ్ గుడ్ ఇంప్రెషన్స్ ప్రొవైల్ ద క్యారెక్టర్ బికమ్స్ గుడ్, ఇఫ్ బ్యాడ్ బికమ్స్ బ్యాడ్. మంచి ఇంప్రెషన్ కానీ మన బుర్రలో పడితే కనుక అది మన యొక్క క్యారెక్టర్ మంచిగాను, చెడు ఇంప్రెషన్స్ పడినప్పుడు మన యొక్క క్యారెక్టర్ చెడుగాను మారుతుందని చెప్తున్నాడు. ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ కెన్ బి కంపేర్డ్ టు ఏ టార్టాయిస్. ఇక్కడ చెప్తున్నారు ఒక మనిషి యొక్క ప్రవర్తనని అతని యొక్క క్యారెక్టర్ని ఏ విధంగా చూపించారు అంటే ఒక టార్టాయిస్ అంటే ఒక తాంబేలుని ఏ విధంగా తాబేలు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని పోల్చడం అనేది జరిగింది. యాజ్ ద టార్టాయిస్ టాక్స్ ఇట్స్ ఫీట్ అండ్ హెడ్ ఇన్సైడ్ ద షెల్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ కిల్ ఇట్ అండ్ బ్రేక్ ఇట్ ఇన్ పీసెస్ ఇట్ విల్ స్టిల్ నాట్ కమ్ అవుట్ ఇన్ ద సేమ్ వే. మీరు తాబేలను చూసి నేర్చుకోండి, ఏంటి
దాన్ని కొట్టినా ఇంకోటి చేసినా ఏం చేసినా కూడా అది దాని యొక్క బుర్ర అనేది షెల్లోనే పెట్టుకుని ఉంటుంది. అది ఎప్పుడూ కూడా బయటికి రాదు. ఒకవేళ పైన ఉన్నటువంటి షెల్ ముక్కలు ముక్కలుగా కోసేసినప్పుడు కూడా అది రాదని చెప్పి చెప్తున్నారు. ఇట్ విల్ స్టిల్ నాట్ కమ్ అవుట్ ఇన్ ద సేమ్ వే. If a man controls his own inner forces, nothing can draw them against his will. Tribulation means full freedom from the bondage of good as well as from evil. అందుకని ఏం చెప్తున్నారు, ఒక టార్టాయిస్ని ఎన్ని చేసినా కూడా బయటికి ఎలా ఉండదో, ఒక మనిషి తన యొక్క ఇన్నర్ ఫోర్సెస్ని ఆ విధంగా బయటికి రాకుండా చూసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. అందుకని తన యొక్క విల్కి వ్యతిరేకంగా ఉండకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. లిబరేషన్ మీన్స్ ఫుల్ ఫ్రీడమ్. లిబరేషన్ అంటే ఫుల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ గుడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద ఈవిల్. గుడ్ నుంచి కానీ బ్యాడ్ నుంచి కానీ ఇది లిబరేషన్ అనేది. వివేకానంద ఎసర్స్ దట్ వీ షుడ్ వాక్ లైక్ ఏ మాస్టర్ అండ్ నాట్ లైక్ ఏ స్లేవ్. ఏమి నేను చెప్తున్నారు, మనకి మనం ఎంతసేపు కూడా ఒక మాస్టర్లా ఉండండి, నాట్ లైక్ ఏసే ఒక బానిసలాగా ఉండద్దు, ఎక్కడ పనిచేసినా ఒక మాస్టర్లా ఉండని చెప్పి చెప్తున్నారు. ఈ ఫీల్స్ దట్ 99% of man work like slaves and the result is misery. It is selfish work. మరి ఇక్కడ 99% మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా పనిచేస్తున్నారట, స్లేవ్స్ లాగా పనిచేస్తున్నారు. అండ్ దెన్ రిజల్ట్ ఈజ్ మిజరీ. దానికి ఎంతలా పనిచేసినా సరే దానికి రిజల్ట్ ఏమొస్తుంది అంటే మిజరీ, దుఃఖమే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈజ్ సెల్ఫిష్ వర్క్. ఎందుకని అలా చేయడం వల్ల దుఃఖం వస్తుందంటే ఆ పని సెల్ఫిష్ వర్క్ అని అర్థం అని చెప్పి చెప్తున్నారు. అంటే స్వార్థ, సెల్ఫిష్ అంటే స్వార్థపూరితమైనటువంటి పని అని. ఆల్వేస్ వర్క్ విత్ ఫ్రీడమ్ ఇన్స్పైర్డ్ బై లవ్. దెర్ ఈజ్ నో ట్రూ లవ్ పాజిబుల్ ఇన్ ద స్లేవ్. ఎంతసేపు మనల్ని ఏమంటున్నాడు, ఆల్వేస్ వర్క్ విత్ ఫ్రీడమ్. ఎంతసేపు మనం పనిచేసేటటువంటి పనిని ఫ్రీడమ్తో పనిచేయండి, మనం ఇన్స్పైర్డ్ బై లవ్, ఎంతసేపు ప్రేమతోనే ఇన్స్పైర్ అవ్వండి అని చెప్తున్నాడు. దెర్ ఈజ్ నో ట్రూ లవ్ పాజిబుల్ ఇన్ ద స్లేవ్. మరి నిజమైనటువంటి లవ్ ఏదైతే ఉందో అది స్లేవ్ లాగా దాంట్లో ఉండేటటువంటి బానిసత్వం అనేది ఉండదు అని చెప్తున్నాడు. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. ప్రేమలో ప్రతి ప్రేమతో చేసేటటువంటి ప్రతి పని కూడా ఎలా ఉంటుంది అంటే హ్యాపీనెస్ని ఇస్తుంది. రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ నాలెడ్జ్ అండ్ రియల్ లవ్ ఆర్ పర్మనెంట్లీ కనెక్టెడ్ విత్ వన్ అదర్. నిజమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, నిజమైనటువంటి ప్రేమ ఏదైతే ఉన్నా పర్మనెంట్లీ కనెక్టెడ్ విత్ వన్ అదర్, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు. అటాచ్మెంట్ కమ్స్ ఓన్లీ వెన్ వీ ఎక్స్పెక్ట్ ఏ రిటర్న్. దాని అటాచ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, మనం దేన్నైనా ఆశించి ఒక పనిని చేసినప్పుడు, దాని యొక్క ఫలితాన్ని ఆశించినప్పుడు మనకి ఆ పనితో అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఇఫ్ వర్కింగ్ లైక్ ఇస్ లేస్ రిజల్ట్ ఇన్ సెల్ఫిష్ అటాచ్మెంట్, వర్కింగ్ యాజ్ మాస్టర్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ గివ్స్ రైజ్ టు ద బ్లిస్ ఆఫ్ నాన్ అటాచ్మెంట్. వర్కింగ్ లైక్ ఇస్ లేస్ రిజల్ట్స్, మనం బానిసల్లాగా పనిచేస్తున్నాము అనుకోండి ఫలితం కోసం, దానికి దానితో పనితో సెల్ఫిష్ అయినటువంటి అటాచ్మెంట్ మన అనుబంధం కనుక ఉంటే కనుక, ఇంక మనం వర్కింగ్ యాజ్ ఏ మాస్టర్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్, మనం మన మైండ్ని ఒక విధమైనటువంటి దారిలో మనం నడుపుతూ ఉన్నట్లయితే కనుక, గివ్స్ రైజ్ టు ద బ్లిస్ ఆఫ్ నాన్ అటాచ్మెంట్. ఆ విధంగా చేయడం వల్ల నాన్ అటాచ్మెంట్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. యూ కెన్ వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ రిటర్న్ విత్ లవ్ అండ్ లిబరేషన్. ఈ వర్క్ కంటిన్యూస్లీ, నేను ఎంతసేపు ఎలా పనిచేయమంటున్నాడు, కంటిన్యూస్గా పనిచేయండి అని చెప్పి చెప్తున్నాడు.
వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మరి ఇప్పుడు చేసినటువంటి పనికి ఫలితాన్ని మాత్రం ఆశించొద్దు అని చెప్పి చెప్తున్నాడు. ఇన్ రిటర్న్ విత్ లవ్ అండ్ లిబరేషన్, దీనివల్ల మనకు వచ్చేది లవ్ అలాగే మీకు ఉండేటటువంటి లిబరేషన్ కూడా వస్తుందని చెప్పి చెప్తున్నాను. వివేకానంద బిలీవ్స్ దట్ మైట్ అండ్ మెర్సీ ఆర్ ద టూ థింగ్స్ దట్ గైడ్ ద కాండక్ట్ ఆఫ్ మెన్. అలాగే మైట్ ఇక్కడ వివేకానంద ఏమి నమ్ముతున్నారు, మైట్ బలము అలాగే దయా ఈ రెండు విషయాలు కూడా మనిషి యొక్క ప్రవర్తన మీద ప్రభావం చూపుతాయి, గైడ్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ద ఎక్సర్సైజ్ ఆఫ్ మైట్ ఈజ్ ఇన్వేరియబుల్లీ యాన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. ద ఎక్సర్సైజ్ ఆఫ్ మైట్ ఈజ్ ఇన్వేరియబుల్లీ యాన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. మరి బలం అనేది ఏదైతే ఉందో అది సెల్ఫిష్నెస్కి దారి చేస్తుంది అని చెప్తుంది. మెర్సీ ఈజ్ హ్యూమన్లీ టు బి గుడ్, వీ ఆల్ హ్యావ్ టు బి మెర్సీఫుల్. మెర్సీ అనేటటువంటిది ఏది దయా అనేది ఉంటుంది స్వర్గం లాంటిది అని చెప్పి చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే దయని చూపిస్తామో అది స్వర్గంలా ఉంటుంది, అందుకని అందరూ కూడా బాగా దయని కలిగి ఉండండి అని చెప్తున్నాడు. దేర్ ఈజ్ అనదర్ వే ఇన్ విచ్ దిస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ మెర్సీ అండ్ సెల్ఫ్లెస్ చారిటీ కెన్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్. అందుకే ప్రతి ఒక్కరిని కూడా దయని అలాగే స్వార్థం లేకుండా ఉండేటటువంటి దాన్ని మీరందరూ కూడా అలవర్చుకోండి అని చెప్పి, స్వార్థం లేకుండా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. దట్ ఈజ్ బై ట్రీటింగ్ వర్క్ యాజ్ ఏ వర్షిప్. ఎందుకని ఎంతసేపు మనం చేసే పనినే మనం దైవంగా భావించాలి అని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ.